వెల్కమ్ టు విఎస్ 9 న్యూస్ బుల్టన్ లో ముందుగా హెడ్లైన్స్. శాంతి భద్రతలు మరింత బలోపేతం, క్రిమినల్ ప్రొసీజర్ బిల్లుపై అమిత్ షా. పాక్ ఆపద్ధర్మ ప్రధానిగా గుల్జార్ అహ్మద్, మాజీ చీఫ్ జస్టిస్ ను ఎంపిక చేసిన ఇమ్రాన్. ట్విట్టర్ టెస్లా సీఈఓకు వాటా, జూ భారీగా పెరిగిన ట్విట్టర్ షేర్లు. మరో టైటిల్ పై సింధు గురి, కొరియా ఓపెన్ నేటి నుంచి. తొలి టెస్టులో దక్షిణాఫ్రికా ఘన విజయం, బంగ్లాదేశ్ 53కి ఆలౌట్. దేశంలో శాంతి భద్రతలను మరింత బలోపేతం చేయడానికి క్రిమినల్ ప్రొసీజర్ బిల్లు ఉపయోగపడుతుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. నేరస్తులు, నేర సంబంధ కేసుల్లో నిందితులుగా ఉన్న వారి భౌతిక జీవ సంబంధమైన నమూనాలను పోలీసులు సేకరించి భద్రపరిచేందుకు ఈ బిల్లు అనుమతిస్తుందన్నారు. సోమవారం లోక్సభలో క్రిమినల్ ప్రొసీజర్ బిల్లుపై చర్చ సందర్భంగా అమిత్ షా ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ బిల్లులోని పలు నిబంధనలు క్రూరంగా ఉన్నాయని ప్రతిపక్షాలు ధ్వజమెత్తాయి. బిల్లును పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ పరిశీలనకు పంపాలని డిమాండ్ చేశాయి. చట్టంలోని నిబంధనలు చాలా అస్పష్టంగా ఉన్నాయని, రాష్ట్రాలు పోలీసులు దుర్వినియోగం చేసే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఇక మూజువాణి ఓటుతో ఈ బిల్లు పాస్ అయింది. పాకిస్తాన్ మాజీ చీఫ్ జస్టిస్ గుల్జార్ అహ్మద్ ఆ దేశ ఆపద్ధర్మ ప్రధానిగా ఎంపికయ్యారు. జాతీయ అసెంబ్లీని రద్దు చేసిన నేపథ్యంలో పాకిస్తాన్ తెహ్రీకీ ఇన్సాఫ్ పార్టీ అధినేత ఇమ్రాన్ ఖాన్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. దీనికి ఆ పార్టీ కోర్ కమిటీ ఆమోదముద్ర వేసిందని తాజా మాజీ మంత్రి ఫవాద్ చౌదరి సోమవారం తెలిపారు. అంతకుముందు పాకిస్తాన్ అధ్యక్షుడు ఆరిఫ్ అల్వీ ఆపద్ధర్మ ప్రధాని బాధ్యతలు చేపట్టే వరకు ఇమ్రాన్ ఖానే ప్రధానిగా కొనసాగుతారని నోటిఫికేషన్ జారీ చేశారు. ఒకవేళ ఆపద్ధర్మ పీఎం నియామకాన్ని అంగీకరించకపోతే స్పీకర్ ఏర్పాటు చేయనున్న రెండు కమిటీలకు ఒక్కోదానికి ఇద్దరి పేర్లను సూచించాలని ప్రతిపక్ష నేత షెబాజ్ షరీఫ్కు రాసిన లేఖలో అల్వీ స్పష్టం చేశారన్నారు. 3 రోజులుగా తెలియచేయాలని సూచించారన్నారు. అయితే ఈ ప్రక్రియలో తాను పాల్గొనబోనని ప్రతిపక్ష నేత షెబాజ్ షరీఫ్ తెలిపారు. అధ్యక్షుడు ప్రధాని చట్టాలను ఉల్లంఘించారని, ఇది అన్యాయమని పేర్కొన్నారు. టెస్లా సీఈఓ ఇలాన్ మస్క్ ట్విట్టర్లో 9.2% ఈక్విటీ వాటా తీసుకున్నారు. ఇందుకోసం ఆయన ఓపెన్ మార్కెట్ నుంచి 7.35 కోట్ల ట్విట్టర్ షేర్లు కొనుగోలు చేశారు. దీర్ఘకాలిక పెట్టుబడి లాభాల కోసం మస్క్ ఈ షేర్లు కొన్నట్లు సమాచారం. దీంతో ట్విట్టర్ షేర్లకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. సోమవారం మార్కెట్ ప్రారంభానికి ముందే ట్విట్టర్ షేర్లు 26% లాభాలతో ట్రేడ్ అయ్యాయి. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు సమస్యలు ఏర్పడుతున్నాయని మస్క్ కొద్ది రోజుల క్రితమే ట్వీట్ చేశారు. ఇది జరిగిన కొద్ది రోజులకే టెస్లా సీఈఓ మస్క్ సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ ఈక్విటీలో 9.2% వాటా కొనుగోలు చేయడం విశేషం. స్విస్ ఓపెన్స్ నెగ్గి జోరు మీదున్న భారత్ ఏస్ షట్లర్ పీవీ సింధు మరో టైటిల్పై గురిపెట్టింది. మంగళవారం నుంచి జరిగే కొరియా ఓపెన్లో సింధు హాట్ ఫేవరెట్గా బరిలోకి దిగుతోంది. జర్మన్ ఓపెన్ ఆల్ ఇంగ్లాండ్ ఫైనల్ చేరి సంచలనం సృష్టించిన లక్ష్యసేన్ ఈసారి పురుషుల్లో విజేతగా నిలవాలనే పట్టుదలతో ఉన్నాడు. తొలి రౌండ్లో కొరియా క్వాలిఫైడ్ చోల్ జీ హున్తో 6వ సీడ్ లక్ష్య తలపడనున్నాడు. 5వ సీడ్ కిడాంబి శ్రీకాంత్, హెచ్ఎస్ ప్రణయ్ కూడా అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. మొదటి రౌండ్లో లారెన్ లామ్ను 3వ సీడ్ సింధు ఢీకొంది. మాళవిక బన్సోడ్, శ్రీకృష్ణ ప్రియ కూడా బరిలోకి దిగనున్నారు. డబుల్స్లో సాత్విక్ చిరాగ్, అర్జున్ ధ్రువ్, నవనీత్ సుమిత్, అశ్విని సిక్కిరెడ్డి జంటలు ఆడనున్నాయి. ఇక బంగ్లాదేశ్తో తొలి టెస్టులో దక్షిణాఫ్రికా 220 పరుగులతో నెగ్గింది. 2 టెస్టుల సిరీస్లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. 274 పరుగు లక్ష్య ఛేదనలో ఓవర్ నైట్ చివరి రోజు 2 ఇన్నింగ్స్ కొనసాగించిన బంగ్లాదేశ్ 53 పరుగులకే కుప్పకూలింది. లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు కేశవ్ మహారాజ్, హార్మర్ మొత్తం వికెట్లు తీశారు. తొలి ఇన్నింగ్స్లో దక్షిణాఫ్రికా 367, బంగ్లాదేశ్ 298 రన్స్ చేయగా ఆతిథ్య జట్టు 2 ఇన్నింగ్స్లో 204 పరుగులు సాధించింది. మంచిర్యాల జిల్లా నేనెల మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సూచన మేరకు తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఆధ్వర్యంలో నేనెల మండల ఎంపీడీఓ కార్యక్రమం ముందు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య మాట్లాడుతూ యాసంగిలిలో రైతులు పండించిన వరి పంటను కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని అన్నారు. 6 కాలం కష్టపడి పండించిన పంటని కొనకపోవడం దురదృష్టకరమని అన్నారు. భారతదేశంలో కొన్ని రాష్ట్రాలలో కొనుగోలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి వచ్చేసరికి ఎందుకు కొనకూడదని తెలిపారు. యాసంగి పంటను కొనే వరకు దీక్షలు కొనసాగుతాయని అన్నారు. నియంత్రించే బాధ్యత ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి, కానీ ఇక్కడున్న ప్రాంతంలో ఉన్నటువంటి మరి బీజేపీ నాయకులు ఏమంటున్నారు, ఏం చెప్తున్నారు రైతులకు, మరి రాష్ట్ర అధ్యక్షుడు ఏం చెప్తున్నాడు,
ఇవాళ పండించినటువంటి పంటను ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కొనాలని చెప్పేసి మొండిగా మాట్లాడుతున్నారు. మొన్నటికి మొన్న మీరు చూశారు కేంద్ర ప్రభుత్వాన్ని బాధ్యత అయినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం మేము కొనమని చెప్పినప్పటికీ కూడా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది పండించిన పంటను వర్షకాలం పండించినటువంటి రైతులు పండించిన వరిధాన్యాన్ని అన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం కొన్నది. రైతులు నష్టపోవద్దు కష్టపడి పండించినటువంటి పంటను మరి రైతులు ఏం చేసుకోవాలి కొనకపోతే దళారుల చేతులకు పోతే మోసపోతారు రైతులు అని చెప్పేసి ఒక్క గింజ కూడా మిగలకుండా మొత్తం రైతులు పండించినటువంటి వరిధాన్యాన్ని అన్నిటిని కూడా ఇవాల రాష్ట్ర ప్రభుత్వం కొన్నది. కొని వాళ్ళ రైస్ మిల్లలలో గోదాములలో పెట్టడం జరిగింది. ఆ ఉన్నటువంటి ధాన్యాన్ని ఎఫ్సిఐ ద్వారా కేంద్ర ప్రభుత్వం కొనాలి. కేంద్ర ప్రభుత్వం బాధ్యత ఏసంగి పంట ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ఎక్కడి గోదాములు అక్కడ నిండి ఉన్నాయి, రైస్ మిల్లర్లు నిండి ఉన్నాయి. దయచేసి రైతులు ఎవరు కూడా కేంద్ర ప్రభుత్వం కొనాంటుంది కాబట్టి మీరు దయచేసి ఎవరు మీరు బలిదానం ఇయ్యద్దు అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. కానీ ఇదే బీజేపీ నాయకులు ఇదే కాంగ్రెస్ నాయకులు లేదు లేదు మీరు వరి పంట ఇవ్వండి కొనే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వం కొనకపోతే కేంద్ర ప్రభుత్వం మేము కొంటామని చెప్పేసారు. ఆనాడు మరి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారు మరి ఆ రోజు చెప్పినటువంటి మాటను మనం గుర్తు చేసుకోవాలి. ఆ రోజు చెప్పినటువంటి మాట ఇవాళ ఎక్కడికి పోయింది? ఇవాళ ఎందుకు కేంద్ర ప్రభుత్వం మొండికేసి మేము కొనము అంటే మరి మీరు ఎందుకు మాట్లాడతలేరు? ఇక్కడ మాట్లాడుతున్నారు మరి కేంద్రంలో పోయి మాట్లాడడం లేదు. అదంతా మనం గమనించాలి. రాజ్యాంగంలో ఏదైతే రాసిండ్రో ఏదైతే కేంద్ర ప్రభుత్వం బాధ్యతనో చేయాల్సిన బాధ్యత కేంద్రాన్ని. నిత్యావసర వస్తువులు ఇవాళ 70 రూపాయలు 2014 కంటే ముందు మన రాష్ట్రం ఆ రోజే 2014లో మన తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం ఏర్పడ్డది. ఆనాడే ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఏర్పడ్డది. కానీ మన దగ్గర ఉన్నటువంటి పరిస్థితులు ఏంటిది? ఇవాళ కేంద్రంలో నడిచే పరిస్థితులు ఏందో ఒకసారి మనం ఆలోచన చేయాలి. ఇవాళ గ్యాస్ ధర 420 రూపాయలు ఉన్నటువంటి గ్యాస్ ధర 2014లో 420 రూపాయలు గ్యాస్ ధర ఉంటే ఇవాళ 1050 రూపాయలు అయింది. నియంత్రించిన బాధ్యత ఎవరిది? టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పిలుపు మేరకు పెద్ద శంకరంపేట పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెంచిన వంట గ్యాస్, పెట్రోల్, డీజిల్, విద్యుత్ ధరలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తగ్గించాలని శంకరంపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాయిని మధు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సామాన్యుల నడ్డి విరిచే విధంగా పాలనా ప్రభుత్వాలు వ్యవహరించడం శోచనీయమన్నారు. ఒకవైపు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని చెబుతూ ప్రజలపై పెనుభారం మోపుతున్నారని ఆయన అన్నారు. పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించుకుంటే రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని రాయిని మధు డిమాండ్ చేశారు. నేటి ప్రభుత్వం విధానాలు మోడీ మరియు కేంద్రంలో రాష్ట్రంలో కేసీఆర్ ఇద్దరు కలిసి ప్రజలను ముంచుతున్నారు. నమ్మించి గద్దెనెక్కి నరేంద్ర మోడీ చూస్తే పెట్రోల్ గ్యాస్ ధరను రోజు రోజుకు పెంచుకుంటూ పోతున్నారు. ఈ ఏదైతే పెట్రోల్ గ్యాస్ ధరలు జిఎస్టీ పరిధిలోకి తీసుకొస్తే వివిధ అంశాలనేమో జిఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చింది లాభం ఉంటాయని బాగా లాభం ఉంటుంది. లాభం లేని వ్యవసాయదారులకు పట్టలేదారు అది జిఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చింది. పెట్రోల్ తీసుకొచ్చినట్టయితే వాళ్ళకు ఆదాయం తగ్గుతుందని చెప్పి జిఎస్టీ పరిధిలోకి తీసుకురావడం తగ్గుతుంది. గ్యాస్ ధరలు చూస్తే రోజు పెరిగిపోతున్నాయి. ఇదేమి పరిపాలన అన్న విధంగా ఉన్నది. కరెంటు ఛార్జీలు చూసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ పాలన 24 గంటలు కరెంటు ఇస్తా అన్నాడు. కంటి రెప్ప కొట్టుదంటే పోవద్దని అన్నాడు. పంటలు వరి వేయొద్దు అంటాడు, ఆరుతడి పంటలు పెట్టుకోవాలంటాడు. ఎండలోదికు కుదిరిపోతున్నాయి. ఇప్పటి రేపు మనం గ్రామాలలో చూస్తే 24 గంటలు కరెంటు ఇస్తానన్న కేసీఆర్ దానికి స్వస్తి పలికి ప్రొద్దున 7 నుంచి సాయంత్రం 7 దాకా అని చెప్పేసి కరెంటు ఇస్తున్నాడు. ఇట్లాంటి ఈ పరిపాలన ఇద్దరు మళ్ళీ ఇప్పుడు ఈరోజు కొత్తగా చూస్తే ప్రభుత్వంలో ఉన్న పాలకులే నిరసన తెలుపుడు ఇది శోచనీయమైనటువంటి విషయం. అధికారంలో ఉన్నారు మీకు ఎవరైనా అడ్డుండ్రా? మీకు వడ్లు కొనం ఎవరైనా అడ్డంటుండ్రా? కేంద్రం మీదనేమో రాష్ట్రం చెప్తున్నది, రాష్ట్రం మీద కేంద్రం చెప్పుకుంటూ రైతులకు నష్టం చేసే ప్రక్రియకు మొదలుపెట్టేది ఇద్దరు. తక్షణమే వడ్లు కొనాలి,
యాసంగి కి సరిపోయే కరెంట్ ఇవ్వాలి. విద్యుత్ ఛార్జీలు నిన్నటికి విపరీతమైన విద్యుత్ ఛార్జీలు పెంచారు. విద్యుత్ కంపెనీలను తోటి వీళ్ళు ఒప్పందాలు చేసుకొని వాళ్ళకు విపరీతమైన బాకీలు పడి అవి తీర్చడం కోసం అని చెప్పేసి బంగారు తెలంగాణ అన్న మన ధనిక రాష్ట్రాన్ని అప్పులో ఊపిరోదించి రోజు రోజుకు దిగజారు చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వానికి ఒక భూములు లేవు. రోజులు దగ్గర పడ్డాయి. ప్రజలందరూ గమనిస్తున్నారు. సరైన సమయంలో జూబ్లీ హిల్స్ శాసనసభ్యులు, తెలంగాణ రాష్ట్ర సమితి, హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు మాగంటి గోపీనాథ్ వెంగళరావు, నగర డివిజన్ రామాంజనేయ స్వామి దేవాలయంలో నూతన పాలక మండలి ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గోపీనాథ్ మాట్లాడుతూ, భగవంతునికి ఎంత సేవ చేసుకుంటే అంత మంచిదని, ఆలయ గోపురం పనులు కూడా త్వరలోనే ప్రారంభిస్తామని అన్నారు. చక్రమా ఉన్నాను, విశ్వప్రసన్నాను, నా శక్తి గురించి లేకుండా న్యాయబద్ధంగాను ఉద్యోగపత్రంగాను దొరవలేకుండా లేకుండా ప్రజల దేవస్థానం అభివృద్ధికి కృషి చేయగలను. మరియు హిందూ దేవదేవ ధర్మ చట్టం 1980లో మరియు దాని నిబంధనలకు లోబడి ప్రజలను సక్రమంగా నిర్వహించాలని దేవుడిపై ప్రమాణం చేసి చెబుతున్నాను. ధర్మకర్త ఏ వ్యక్తి కానీ భక్తులకు గాను పరోక్షకు గాను ప్రత్యక్షం గాను ప్రజాచేతకు కానీ చెప్పడం కానీ చేయను. జై తెలంగాణ, జై కేశవ క్లబ్ అండి. వాసవ క్లబ్ ఎస్ఆర్ నగర్ అండ్ వాసవ క్లబ్ సిద్ధార్థ నగర్. మా అత్తగారైనటువంటి సుజాత గారికి ఈ శ్రీ రామాంజనేయ స్వామి దేవస్థానానికి చైర్మన్ గా పదవి ఇచ్చారు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మన ఎమ్మెల్యే గారు విజయ కుమార్, జయదీప్య విజయ కుమార్ గారికి, ఈ కమిటీ సభ్యులందరికీ కూడా మేము కంగ్రాట్స్ తెలుపుకుంటూ, మీరు ఎల్లవేళనా మాకు సహకరిస్తూ ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ముందు ముందు కూడా మీరు సహకరిస్తారని చెప్పారు. మీ అభిమానం మాకు చాలా గొప్పదండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఇస్తున్నారు సార్, థ్యాంక్ యూ. గొలుగొండ మండలం కృష్ణదేవిపేట అల్లూరి పార్కులో పూర్వ విద్యార్థులు సందడి చేశారు. ఏఎల్ఎంపురం జిల్లా పరిషత్ హైస్కూల్లో 1997 పదో తరగతి బ్యాచ్ విద్యార్థులు సమావేశమయ్యారు. అలనాటి మధుర జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. ఒకరికొకరు యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు చదివిన పాఠశాల అభివృద్ధి కోసం వితరణ ఇవ్వాలని నిర్ణయించారు. మధ్యాహ్నం వనభోజనాలు చేశారు. సాంస్కృతిక కార్యక్రమాలతో సందడి చేశారు. ఆటపాటలతో ఉల్లాసంగా గడిపారు. సుమారు 100 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం ఎం నిడమలూరు గ్రామ పంచాయతీ సచివాలయం 2 సంవత్సరాలు గడిచిపోయినా ఇంకా మెయిన్ డోర్ కూడా పెట్టలేదు. ఈ సచివాలయంలో కుక్కలు, పందులు, మందుబాబులకు పేకాట స్థావరంగా ఉపయోగపడుతోంది. ఈ సచివాలయం సుమారు 60 లక్షల గ్రాంట్తో నిర్మాణం జరిగింది. 2 సంవత్సరాలు గడిచినా ఇప్పటికీ ఓపెనింగ్ నోచుకోలేదు. దీనికి మోక్షం ఎప్పుడో ప్రభుత్వం వారు ప్రజలకు చెప్పాలని కోరారు. ప్రభుత్వం వారు ధనంను ఈ విధంగా నిర్మాణాలు చేపట్టి నిరుపయోగంగా ప్రజలకు ఉపయోగపడకుండా చేయడం వింతగా ఉందని ప్రజలు విమర్శించారు.
ఇండోర్ కూడా పెట్టకపోయా. గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని వత్త ఓల్డ్ బాంబే హైవే నుండి కాసగూడ లింక్ రోడ్డు వయ్య మల్కం చెరువు చిత్రపురి కాలనీ రోడ్ కాజాగూడ చెరువు నుండి ఔటర్ రింగ్ రోడ్డు వరకు ఉర్దూ యూనివర్సిటీ ప్రహరీగూడ సమాంతరంగా లింక్ రోడ్డును మంత్రి కేటీఆర్ మల్కం చెరువు అభివృద్ధి కోసం శంకుస్థాపన చేశారు. మల్కం చెరువు అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమంలో భాగంగా అన్ని వసతులు ప్రజలకు అందేలా పనులు త్వరగా జరగాలని స్థానిక ఎమ్మెల్యే అరకపూడి గాంధీని ఆదేశించారు. ఇందులో భాగంగా గచ్చిబౌలి కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ గచ్చిబౌలి డివిజన్లో ఎక్కడ చూసినా గుంతలమయంగా ఉన్న రోడ్లు దర్శనమిస్తున్నాయని వాటిని పక్కా మరమ్మత్తు చేయడానికి కోరారు. సూర్యుడు కూడా వస్తుండ్రా సార్, చూడమ్మా బౌల్డర్స్ కానీ ఇంకా ఎందుకంటే కింద తవ్వారు కదా బౌల్డర్స్ కూడా పడకుండా చైన్ వేసి పెడితే పెద్ద ఖర్చేం కాదు. ఇంకా బయట దేశాలు అట్లా చేస్తుంది ఎప్పుడన్నా మళ్ళీ వర్షంలో స్లిప్ అయింది రాష్ట్రం ప్రకాశం జిల్లా గిత్తలూరు పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో కంబం మండలం పెద్ద నల్ల కాలువ గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు గిత్తలూరు టీడీపీ ఇన్ఛార్జి మాజీ ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ముందుగా అశోక్ రెడ్డికి సన్మానించిన పెద్ద నల్ల కాలువ టీడీపీ నాయకులు ఈ నెల 10వ తేదీన పెద్ద నల్ల కాలువ గ్రామంలో నిర్వహించే శ్రీరామనవమి పండుగకు అశోక్ రెడ్డిని ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఖచ్చితంగా శ్రీరామనవమి సందర్భంగా నిర్వహించు కార్యక్రమాలకు హాజరు అవుతానని వారికి హామీ ఇచ్చారు. బోరబండలో ఏరియా కేఎస్ నగర్లోని ముసాపేట్ రోడ్ గవర్నమెంట్ స్కూల్ సమీపాన ఈ అపార్ట్మెంట్ కట్టేందుకు సంబంధిత యజమానులు కానీ సంబంధిత కాంట్రాక్టర్ కానీ సంబంధిత అధికారుల నుండి అనుమతి తీసుకోవాల్సి ఉంది. అదేవిధంగా చుట్టుపక్కల వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. భవన నిర్మాణ కార్మికులు నిర్లక్ష్యం కారణంగా అస్మిత అనే విద్యార్థిని కాలుకు తీవ్ర గాయమైన సంఘటన చోటు చేసుకుంది. ఇంటి బయట నీటి కోసం ఉండగా నిర్మాణంలో ఉన్న ఇంటి నుండి ఇనుప సుత్తి వచ్చి అస్మిత కాలపై పడింది. దీంతో అస్మిత కాలుకు తీవ్ర గాయమైంది. నేటికైనా భవన నిర్మాణ కాంట్రాక్టర్లు నియమ నిబంధనలు పాటిస్తూ నిర్మాణం చేపట్టాలని కాలనీవాసులు కోరుతున్నారు. అలా కాకపోతే అధికారులకు ఫిర్యాదు చేస్తామని కాలనీవాసులు హెచ్చరిస్తున్నారు.
మనము ఇక్కడ నుంచి రెండో ఫ్లోర్ నుంచి ఏదన్నా ఒక వస్తువు ఇక్కడ నుంచి పడితే ఎట్లా ఉంటుంది చూడండి మీరే. ఇది రెండో ఫ్లోరు, ఒక సేఫ్టీ లేకుండా ఏది లేకుండా ఒక కాంట్రాక్టరు ఈ విధంగా నిబంధనలు చేసుకుంటే కేఎస్ నగర్ చిన్న వస్తువు ఇక్కడ నుంచి పడితే ఎలాగుంటుంది, ఒక షేప్ లేదు ఏం లేదు. ఇవి బులెటిన్ అప్డేట్స్, మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతకు సెలవు, నమస్కారం.